హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ఇండియన్ మామ్. ఎలా ఉన్నారు మీరు అందరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సో ఛానల్ నేమ్ చేంజ్ చేస్తానని అప్పుడు చెప్పాను కదా, సో నేను రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు అని చెప్పేసి అనుకున్నాను. అది ఎలా ఉందనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి. సో బాగుంటే కనుక వెంటనే మార్చేద్దాము. సో పాప అయితే కనుక ట్రైపాడ్ పట్టుకొని మాట్లాడుతూ ఉందండి. చూసారా కదా కదిలిస్తుందో. సో ఫుల్ ఆడుతుంది అనమాట. ఆడడం మీన్స్ రైమ్స్ పెట్టించాను. సో రైమ్స్ చూస్తుంటాను. సో ఇప్పుడు నా సిచ్యువేషన్ అయితే కనుక మూలిగ నెత్తి మీద తాటికాయ పడింది అంటారు కదా సామెత, అలా ఉందండి. ఏంటంటే అన్ని ఒక్కసారిగా వచ్చేస్తాయండి. ఏ రోజైతే మనకి వర్క్ ఎక్కువ ఉంటుంది, టెన్షన్ ఎక్కువ ఉంటుందో ఆ రోజే ఇంకా అన్ని పనులు కూడా ఆ రోజే వచ్చేస్తాయి అనమాట. నా విషయంలో ఎందుకు మరి స్పెషల్గా అలా జరుగుతుంది, మరి అందరూ జరుగుతుందో నాకే జరుగుతుందో తెలియదండి. ఏంటంటే నైట్ ఫుల్ వర్షం పడిందండి. యాక్చువల్లీ ఇవాళ మేము ఊరు వెళ్తున్నాం అనమాట. ఇది మేము థర్స్డే ప్లాన్ చేసుకున్నాము, థర్స్డే టికెట్స్ బుక్ చేసుకున్నాము, ఫ్రైడే వెళ్దాం అనుకున్నాం. బట్ వన్ డేలో అంతా మేనేజ్ చేయడం పాపతో అవ్వదు, సడన్ గా ప్లాన్ అని చెప్పేసి సాటర్డేకి పోస్ట్పోన్ చేసుకున్నాం అనమాట. సో ఇవాళ వెళ్తున్నాం. నిన్న ఫుల్ వర్షం పడింది, బయట అంతా కూడా ఫుల్ మట్టి అయిపోయిందండి. ఆ వర్షం పడడం కూడా ఇలా పడింది అనమాట. ఇలా పడడం వల్ల లోపలికి ఇంటి లోపలికి వాటర్ వచ్చాయి కొంచెం, అండ్ బయట కూడా ఫుల్ మట్టి అయిపోయింది అనమాట. అసలు ఇప్పుడు అదంతా నేను క్లీన్ చేయాలి, ఇదంతా డబుల్ పనే కదా. ఇవాళ అసలు షెడ్యూల్ ఎలా ఉందంటే నాది చాలా బిజీ షెడ్యూల్ అండి. ఇవాళ కరోనా కదా, మాస్కులు కూడా బయట దొరకట్లేదు ఫ్రెండ్స్, స్టాక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను ఇంటి దగ్గర అవి స్టిచ్ చేయాలి. ఈరోజు ఈవినింగ్ వెళ్లే లోపల అవి స్టిచ్ చేయాలి, అండ్ తర్వాత నార్మల్ లంచ్ డిన్నర్ ఇవన్నీ నార్మల్ గా ఉంటాయి కదా, సో ఇవన్నీ చూసుకోవాలి, పాపను చూసుకోవాలి. అండ్ ఇంకా కొంచెం మనం వెళ్తున్నామంటే ఎప్పటికి వస్తామో తెలియదు, 1 వీక్ 10 డేస్ పట్టొచ్చు. సో హౌస్ అంతా కూడా కొంచెం క్లీన్ గా చేసి వెళ్ళాలి, మళ్ళీ వచ్చేసరికి మనకు కొంచెం ఫ్రెష్ గా ఉండాలి కదా. సో ఇన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట. ఇంకా నేను 2-3 టైమ్స్ నుంచి బట్టలు కూడా మరతేయలేదండి. నాకు చాలా బద్ధం అయిపోతుంది మధ్య, బట్టలు మరతేయాలన్నా తర్వాత అంటులు దోమాలన్నా, ఈ రెండు విషయాల్లో చాలా బద్ధకంగా ఉంటుంది. బట్ ఎప్పటికైనా మనమే చేసుకోవాలి కాబట్టి ఇంకా అది ఇప్పుడు నేను ఫోన్ చేయాలన్నమాట, అక్కడ పెట్టేసి ఉన్నాను మరతేయడానికి. ఇక పాపకైతే రైమ్స్ పెట్టించేసానండి, వర్క్ ఉంది కదా. సో తనని నేను వర్క్ ఉన్నప్పుడు ఇలా మేనేజ్ చేయలేను, సో రైమ్స్ పెట్టించేశాను. సో కర్ఫ్యూ కూడా ఉంది కదా సండే, సో ఆ టయానికైతే మేము ఇంటికి రీచ్ అయిపోతాము. ఇంటికి రీచ్ అయిపోయాక బయటికి రావాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇంటికి అయితే రీచ్ అయిపోతాం ఆ టైం లోపల, 7 లోపలే రీచ్ అయిపోతాం అనుకుంటున్నాము. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ చేసేస్తున్నాను, చూడండి ఓకేనా. సో ఇలా అయిపోయిందండి బయటంతా కూడా. సో ఇదంతా వాష్ చేయాలి. నార్మల్గా అయితే నేను రికార్డ్ చేసే వాయిస్ కన్నా కూడా డైరెక్ట్గా ఇచ్చే వాయిస్ కొంచెం లోగా వస్తుందని చెప్పారు. సో ఇదైతే నేను ముందే షూట్ చేసేసానండి. ఇక్కడ నుంచి షూట్ చేసేవి కనుక నేను తప్పనిసరిగా కొంచెం లౌడ్గా మాట్లాడడానికే ట్రై చేస్తాను. సో ఇంకా బట్టలు కూడా చూసారా ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ ఫోల్డ్ చేయాలి. ఇంకా అవి కొన్ని చేస్తూ వంట చేస్తూ, అండ్ ఇక్కడ బ్యాగ్ అయితే లోపల ఉండిపోయిందండి. ఇది మాది స్టోరేజ్ బెడ్ అనమాట. సో స్టోరేజ్ బెడ్ కాబట్టి వన్ సైడ్ వచ్చేసి మనకి డ్రాయర్స్ వస్తాయి ఫ్రెండ్స్, అండ్ ఇంకో సైడ్ వచ్చేసి లిఫ్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే నేను ఇది క్లీన్ చేసేస్తున్నాను, బెడ్షీట్స్ కూడా తీసేస్తున్నాను. సో బ్యాగ్స్ అయితే నేను కొన్ని ఇటు సైడే పెడతానండి, ఇంకా అటు సైడ్ వాడట్లేదు ఎందుకంటే అది తీయడం కొంచెం కష్టమవుతుంది కదా. సో ఇటు సైడ్ మాత్రం కొంచెం బ్యాగ్స్ ఏమన్నా ఖాళీ ఉన్నవే అటు పెట్టేస్తానమాట. ఇందులో కూడా ఏవో ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్, కొంచెం వెయిట్గానే ఉంది. సో దీని లోపలైతే కనుక యూస్ చేయనివి పక్కన పెట్టేశాను, ఒక 3 or 4 ఉన్నాయన్నమాట. ఇవి తీసేసి ఇప్పుడు ఇందులో నేను లగేజ్ అనేది ప్యాక్ చేయాలి. సో బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఫస్ట్ అయితే నేను పాపకి తీసుకున్నాను కదా, సో అవైతే చేసేస్తాను. అండ్ ఇక్కడ కింద వచ్చేసి కొంచెం లోపల బెడ్షీట్ వేసి వేశానండి, అది కింద అంతకుముందు బాగాలేదన్నమాట. సో వంట అయితే కంప్లీట్ చేసేసానండి. ఇది నేను ఏమీ షూట్ చేయలేదు. సో జస్ట్ సింపుల్ అనమాట, చిక్కుడుకాయ ఫ్రై చేశాను, రైస్ పెట్టేశాను, అండ్ తర్వాత పెరుగు అండ్ చింతపొడి. సో ఇంకా వర్క్ అయితే ఉందండి. సో వెజల్స్ అలానే ఉన్నాయి, అవి క్లీన్ చేయాలి, అంటులు తోమేయాలి. సో ఎలాగో తిన్న తర్వాత అన్ని ఒకేసారి క్లీన్ చేసేస్తాను. సో తర్వాత వచ్చేసి లగేజ్ కూడా ఆల్మోస్ట్ ప్యాక్ చేసేసానండి. ఇంకా పాప అయితే ఫుల్ రైమ్స్లో పడిపోయింది, బట్టలు అన్నీ మర్తేసేసానండి, అసలు ఏమీ లేదు. సో అన్నీ మర్త పెట్టేశాను. ఇక లగేజ్ కూడా ప్యాక్ చేసేసాను. లగేజ్ అంటే నావి పాపవి ప్యాక్ చేసేసానండి.
సో లగేజ్ కూడా ప్యాక్ చేసేసాను, నావి పాపవైతే ప్యాక్ చేశాను, ఇంకా మా హస్బెండ్ వి ఉన్నాయన్నమాట. మా హస్బెండ్ రావాల్సింది ఉంది, సో తను వచ్చిన తర్వాత తనకి ఏమేం కావాలి అండ్ ఎన్ని డేస్ కి ఇవన్నీ ప్లాన్ చేసుకుని సర్దేస్తాను. నావైతే ఇంట్లో ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు, సో మేనేజ్ చేస్తాను. అండ్ పాపవైతే అన్ని పెట్టేశానండి ఫెస్టివల్ కి, ఇంకా సర్దేశాను. నేను ఈ బ్యాగ్స్ తీసుకున్నానండి, అంటే ఇవి నాకు ప్యాట్ ప్యాట్ లో వచ్చాయన్నమాట, ఒక్కొక్క డ్రెస్ ఇందులో పెట్టించారు. సో ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తున్నానంటే, పాపకి తినేవి ఉంటాయి కదా, సో తన స్నాక్స్ మొత్తం ఇందులో ప్యాక్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను ఇంట్లో తెచ్చి పెట్టున్నాను అనమాట, సో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం బయటకు వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది, ఉంటాయో ఉండవో కూడా తెలీదు. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా తనకి ఇక్కడి నుంచి తను ఏవైతే తింటుందో సో అవి మాత్రం నేను వెళ్లేటప్పుడు ప్యాక్ చేసుకుని వెళ్తానండి. సో బిస్కెట్స్ అటువంటి అయితే దొరుకుతాయి, అవి కాదు పల్లీ చిక్కీలు ఇట్లా సపరేట్ గా, అది 5 రూపీస్ ప్యాకెట్ వస్తుంది కదా పేపర్ బోర్డ్ది, సపరేట్ గా ఉంటుంది అనమాట. ఒకటి ఓపెన్ చేస్తే అన్ని గాలిపోతాయి అనే ప్రాబ్లం ఉండదు, సో అవన్నీ ప్యాక్ చేయాలి. అలాగే ఇంకో కవర్ లో తన మెడిసిన్స్ ప్యాక్ చేయాలి, ఇంకో కవర్ లో తన క్రీమ్స్ లోషన్స్ ఆయిల్స్ ఇటువంటివన్నీ ప్యాక్ చేయాలి. అండ్ ఇంకొక దాంట్లో నాకు సంబంధించినవి నేను యూజ్ చేసేవి ప్యాక్ చేసుకోవాలన్నమాట. సో ఇదైతే ఉంది, ఇంకా కొన్ని క్లాత్స్ కూడా స్టిచ్ చేసేవి అన్ని తెప్పించానండి, బట్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఇవన్నీ అటు ఇటు అంటే కష్టమైపోతుంది, ఇవి ఇక్కడే వదిలేస్తున్నాను. సో కొన్ని స్టిచ్చింగ్ వీడియోస్ అయితే మీకు పోస్ట్ పోన్ అవుతాయండి, ఎందుకంటే నేను ప్లాన్ చేసుకున్నాను ప్రకారం అయితే ఈ వీక్ లో చాలా ప్లాన్ చేసుకున్నాను, సో అవన్నీ మిస్ అవుతాము. ఇంకా హెయిర్ కూడా అడిగారండి హెయిర్ గ్రోత్ది, సో నేనైతే రివీల్ చేసేస్తున్నాను, ఇదైతే నాకు 3 ఇంచెస్ పెరిగిందండి ఈ 2 మంత్స్ లో, 3 ఇంచెస్ పెరిగిందనమాట. సో ఇది కంప్లీట్ వీడియో అనేది నేను షూట్ చేశాను ఫ్రెండ్స్, కాకపోతే అది ఫోకస్ అవ్వలేదు అనమాట. నేను డిఎస్ఎల్ఆర్తో షూట్ చేశాను, అది ఫోకస్ అవ్వలేదు, నేను చూసుకోలేదు, అది ఎడిటింగ్ చేసేటప్పుడు ఫోకస్ అవ్వలేదని చూసుకున్నాను. ఓకే, ఇంకా డిలీట్ చేసేసాను అనమాట, మళ్ళీ షూట్ చేయాలి, ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత షూట్ చేస్తాను. ఓకేనా, అది మీకు ఊరు వెళ్ళిన తర్వాత వస్తుంది. సో ఇకైతే ఫస్ట్ లంచ్ ఫినిష్ చేసేసి చిన్న చిన్న పనులు చేసేసుకొని తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా, సో ఇక్కడైతే కనుక నేను మీకు డ్రై ఫ్రూట్స్ ది చూపించాను కదా ఫ్రెండ్స్, ఇది నేను సపరేట్గా వీడియో పెట్టాను, ఎవరికైనా యూజ్ అయితే కనుక తప్పనిసరిగా ట్రై చేయండి, ఇలా బాగుంటుందండి. చాలామంది ఇప్పుడు డైలీ మనం హనీ తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇలా హనీ డైరెక్ట్గా అంటే హనీ ఒకసారి ఇవన్నీ విడివిడిగా తీసుకోవాలంటే కొంచెం కష్టం అనిపించవచ్చు, ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నామంటే మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ నేను ఆ వీడియోలో చెప్పాను మీరు వాల్నట్స్ ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి, బట్ పిల్లలు తినకపోతే ఫస్ట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళకి ఇష్టం లేనివి అంటే టేస్ట్ డిఫరెంట్గా ఉండే యూస్ చేయకుండా ఇలా ముందు వాళ్ళకి ట్రై చేసి వన్స్ ఇది అలవాటు అయిన తర్వాత మనం యాడ్ చేసామనుకోండి వాళ్ళు తినేస్తారు. ఇది పాప అయితే తీసుకుంటుంది అనమాట ఇప్పుడైతే కనుక. సో ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వాల్నట్స్ వేసి ప్రిపేర్ చేస్తాను, సో అప్పుడు తీసుకుంటుందా లేదా అనేది చూడాలి ఇంకా. సో ఇక్కడైతే కనుక ఇక ఫుల్గా మేమైతే ఈవినింగ్ వరకు రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూనే ఉన్నానండి, ఇక ఈవినింగ్ వచ్చేసి అలా సరదాగా పైకి వచ్చామన్నమాట. సో తినైతే ఇంకా క్యాంప్ తీసుకొచ్చేసారు ఫ్రెండ్స్ పాపకి ఫొటోస్ తీయడం కోసము. ఇక ఇక్కడ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు కదా పెద్ద పాప మీ పాపేనా ఇద్దరు మీ పిల్లలేనా అని చెప్పేసి. సో తినైతే మా అక్క వాళ్ళ పాప అండి, మా పెద్దమ్మ కూతురు అనమాట తను వచ్చేసి. అందరం కూడా ఒకే బిల్డింగ్లో ఉంటాము, రెగ్యులర్గా చూసే వరకు అయితే తెలుస్తుంది. సో ఇక మా ఫ్యామిలీలో అయితే కనుక నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు మా ఫ్యామిలీలో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారండి. అండ్ తినకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట, నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో అంటే నేను చేసిన తర్వాత ఎంతమంది స్టార్ట్ చేశారు మా ఫ్యామిలీలో అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో మా అక్క ఛానల్ నేమ్ వచ్చేసి రాధా కళ్యాణి తెలుగు ఛానల్ అనమాట, చూడాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. ఉన్నామండి, ఒక 1/2 అవర్ పైనే ఉన్నాము, ఇక్కడ కష్టపడుతున్నాము అనమాట ఫొటోస్ తీయడం కోసము. దాన్ని అది ఆ ట్రీ వెనకాల ఉందండి, ఆ చెట్టు వెనకాల ఉంది, ఫొటోస్ తీయాలనికి కొంచెం కష్టం అనిపించింది అనమాట, సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు. మొత్తానికి మా బావగారు అయితే తీశారు, నాకైతే అంత ఎక్కువగా క్యాప్చర్ అవ్వలేదు అనమాట. సో నేను ఫోకస్ చేస్తుంటే ఇది బ్లాక్ అయిపోవడం అలా అయిపోతుంది. సో మొత్తానికి 1 or 2 పిక్స్ అయితే తీసుకున్నాము, కొంతసేపు అలా చాలాసేపు మాట్లాడుకున్నామండి, అక్కడే ఇంకా మళ్ళీ నాకు టైం అవుతుంది అని చెప్పేసి నేను వచ్చేసాను. సో మా బిల్డింగ్ దగ్గర నుంచి వ్యూ ఇలా ఉంటుందన్నమాట, ఆల్మోస్ట్ పైకి ఎక్కేసామండి మేము, ఇవి వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా సో అక్కడికి ఎక్కేసామన్నమాట. సో ఇక పాప అయితే ఫుల్ ఆడుకుంటుందండి, తను అయితే నేను ఇంకా బాత్ చేపించేసాను అనమాట. క్యామ్ కూడా తీసుకొచ్చారు, పాపకి కొన్ని పిక్స్ తీశారు అనమాట మా హస్బెండ్ వచ్చేసి.
అండ్ తర్వాత కిందకు వచ్చేసాం ఫ్రెండ్స్. కిందకు వచ్చిన తర్వాత నేను ఇందాక జ్యూస్ చేశానని చెప్పాను కదా, వెజిటేబుల్ జ్యూస్, అందులో మనకి ఇది వేస్ట్ వస్తుంది అనమాట, పల్ప వస్తుంది. నేను ఇంతకుముందు కూడా మీకు క్యారెట్ అది విడిగా పోస్ట్ చేసినప్పుడు చెప్పాను, దీన్ని మనం బ్యూటీ టిప్స్లో యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడ నేను ఇందులో బియ్యం పిండి, శనగపిండి, పసుపు కలిపిన ఆల్రెడీ కలిపి పెట్టుకొని ఉన్నానండి పౌడర్, దాన్ని నేను ఫేస్ వాష్ లాగా యూస్ చేస్తున్నాను అప్పుడప్పుడు. సో ఈ రెండు కలిపి ఫేస్ ప్యాక్ వేసేసుకున్నాను. ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే అలా జరిగింది, మంచిగా కొంచెంసేపు అంటే అన్నీ సర్దుకోవాలి అన్నీ చేయాలని టెన్షన్ ఒక పక్క ఉన్నా కూడా బట్ మంచిగా కొంచెం ఎంజాయ్ చేసామన్నమాట. నలుగురం కూడా కూర్చొని అక్క బావ నేను మా హస్బెండ్ పాప అందరం కూర్చొని కొంచెంసేపు మాట్లాడుకుంటూ అలా ఉండిపోయాము, ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఉన్నామండి. సో తర్వాత వచ్చేసాను, వచ్చిన తర్వాత ఇంకా పాపకు రెడీ చేపించేసాను, దానికి ఫుడ్ పెట్టేశాను, ఒక నేను కూడా రెడీ అయిపోయాను. టైం అయితే 9 అయింది అనమాట, ఇంకా 2 అవర్స్ ఉంది వెళ్ళడానికి. సో ఈ 2 అవర్స్లో నేను ఇప్పుడు కొంచెం ప్యాక్ చేయాలండి. లైక్ బెడ్షీట్స్ ఉన్నాయి కదా మనము, అంటే అక్కడ వాళ్ళు ఇచ్చే బెడ్షీట్స్ మనం యూజ్ చేయలేము కదా, కొంచెం టెన్షన్గానే ఉంటుంది. అసలు బస్సులో వెళ్ళాలంటేనే కొంచెం భయం వేస్తుందండి, ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి. బట్ ఇంకా వీళ్ళకి హోమ్ టౌన్కి వెళ్తున్నారనమాట వీళ్ళందరూ కూడా, అంటే వీళ్ళ కొలీగ్స్ వీళ్ళ టీం మొత్తం కూడా వెళ్తున్నారు. సో ఇంకా మేము ఒక్కరమే ఇక్కడ ఎందుకు అని చెప్పేసి వెళ్తున్నాము. సో ఇక తర్వాత అయితే మొత్తం క్లీన్ చేసేసానండి, మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక పాపకి పాలు కాచి నేను ప్లాస్క్ పోలో వేయాలన్నమాట, బట్ అది నేను తీసుకెళ్తాను. ఎప్పుడైనా మిడ్ నైట్లో లేస్తే ఏడిస్తే ఉదయాన్నే ప్రాబ్లం అవుతుందని చెప్పి తీసుకెళ్తాను, బట్ నేను ఎప్పుడు తీసుకెళ్ళినా విరిగిపోతున్నాయండి, ఎందుకు అనేది రీజన్ నాకు తెలియట్లేదు. అంటే బస్సులో మనం కదులుతూ ఉంటాం కదా, అందుకో ఏమో తెలియట్లేదు, మార్నింగ్ కల్లా విరిగిపోతున్నాయి అన్నమాట. రీజన్ అయితే నాకు తెలియట్లేదు, ఎప్పుడు తీసుకెళ్ళినా ఇలానే జరుగుతూ ఉంది. సో ఇక ఫైనల్గా అయితే మేము 11:55 కల్లా బస్సు ఎక్కామండి. పాప 9 o'clock పడుకుంది, బస్ స్టాండ్కి రాగానే లేచేసింది అనమాట. నేను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బెడ్షీట్ పరిచేసానండి, అక్కడ వాళ్ళు ఇచ్చిన బెడ్షీట్ మీద కూడా మేము అసలు కూర్చోలేదు. సో బెడ్షీట్ పరిచేసాను, బెడ్షీట్ పరిచి అండ్ మేమందరం కూర్చొని ఇక 12:00 స్టార్ట్ అయిపోయింది అనమాట బస్ అనేది. ఆల్మోస్ట్ 5:40, 5:55 అట్లాగా మేము నెల్లూరు రీచ్ అయిపోయామండి. సో మేము ఇంకా చాలా లేట్ అవుతుంది అనుకున్నాము, ఎందుకంటే 12:00 స్టార్ట్ అయింది కదా, లేట్ అవుతుంది అనుకున్నాము. బట్ 5:40 కల్లా నెల్లూరు రీచ్ అయిపోయామన్నమాట. సో చూస్తున్నారు కదా నెల్లూరుకి అయితే వచ్చేసాము. ఇక ఇక్కడ నుంచి అయితే మాకు ఎక్కడ కూడా మనుషులు కనిపించడం కానీ అలా లేదండి, చాలా తక్కువగా ఉందన్నమాట. నార్మల్గా ఈ టైంలో తక్కువగానే ఉంటుంది, బట్ ఇవాళే కదా కర్ఫ్యూ అనేది, ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం అనమాట. నాకు ఈరోజు తెలిసిందండి నెల్లూరులో ఇన్ని స్టాప్స్ ఉంటాయని, లైక్ అయ్యప్ప గుడి దగ్గర నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు చాలా స్టాప్స్ ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడు ఇన్ని స్టాప్స్ అయితే నాకు తెలియదు అనమాట. ఇక ఫైనల్గా ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఆటోస్ ఉన్నాయండి, ఇక ఆటోలో వచ్చేసాము. మా హస్బెండ్ వాళ్ళ ఊరికి ఆటోస్ ఎప్పుడూ ఉంటాయి, సో అప్పుడు కూడా పోలీసులు చెప్తున్నారు మీరు పెట్టకూడదు కదా అని చెప్పేసి, బట్ ఇంకా 7 కాలేదు కాబట్టి వాళ్ళు ఏం అనలేకపోయారనమాట. సో వచ్చేసాము ఫైనల్గా. ఇంక ఇంటికి రాగానే ఆయిల్ పెట్టేసుకున్నానండి, ఇంకా హెయిర్ వాష్ చేసుకుందామని చెప్పేసి ఆయిల్ పెట్టేసుకున్నాను. అండ్ పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందనమాట. సో ఫైనల్గా అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇంటికి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. సో ఇంతేనమాట ఈ వ్లాగ్ అయితే ఇంతతో ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ మనం ఒక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్, అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.